తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం పండిత్ అయోధి దాస్ జన్మదినం సందర్భంగా తెలంగాణ టైమ్స్ న్యూస్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తుంది ఈయన మే ఇరవై పద్దెనిమిది వందల నలభై ఐదులో అప్పటి మడ్రాస్ ప్రస్తుత చెన్నైలో జన్మించాడు పంతొమ్మిది వందల పద్నాలుగులో మరణించడం జరిగింది ఈయన సిద్ధ ఫిజిషియన్గా సోషల్ జస్టిస్ యాక్టివిస్ట్గా జర్నలిస్ట్గా ఫిలాసఫర్గా ఆంథ్రోపాలజిస్టుగా బహుముఖ ప్రాజ్ఞాశాలిగా అనేక సేవలు అందించడం జరిగింది పండిత్ అయోధి దాస్ పెరియార్ అంబేద్కర్ల కంటే సుమారు యాభై సంవత్సరాల ముందే తమిళనాడులో కులరహిత బ్రాహ్మణేతర ఉద్యమాన్ని ప్రారంభించి దళితులపైన రుద్దబడిన కుల వివక్షత నుంచి బయటపడటానికి ఒకవైపు రాజకీయ హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు సాంస్కృతిక ఉద్యమం చేయాలని పిలుపునిచ్చాడు బ్రిటిష్ ఇండియాలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో రెండవసారి జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టినప్పుడు దళితులను హిందూ మతంలో భాగంగా చేర్చడాన్ని తమిళ దళిత ఉద్యమకారుడు పండిత్ అయోధి దాస్ తీవ్రంగా వ్యతిరేకించి దళితులు ఏ విధంగా చూసినా ఏ కోణంలో చూసినా హిందువులు కారని వారు కుల వ్యవస్థలో భాగం కూడా కాదని ఆనాటి కుల సమాజం ఉలికి పడేలా చేశాడు అది ఇప్పటికీ కూడా మింగుడి అంశంగానే ఉంటుంది రాజకీయ హక్కుల సాధన కోసం ఆయన ద్రావిడ మహాసభను స్థాపించి మరోవైపు దళితులు హిందూ మతం నుంచి బయటపడి తమ అస్తిత్వ పునాది అయిన బౌద్ధంలోకి తిరిగి వెళ్ళాలని ఆ దిశగా పనిచేయడానికి షాఖ్య బౌద్ధ సమాజం అనే ఉద్యమ సంస్థను పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించాడు దళితుల సాంస్కృతిక విప్లవం ఈ సంస్థ ద్వారా సఫలీకృతం అయ్యింది వారి పుట్టుక పెళ్లి చావులకు సంబంధించిన కార్యక్రమాలు క్రతువులు అన్నీ బౌద్ధం ప్రకారం జరుపుకొని తమని తాము పరాయాలు కాక బౌద్ధులుగా పరిగణించే ఒక ఆత్మ గౌరవ చైతన్య పోరాటాన్ని ఆయన రూపొందించారు పంతొమ్మిది వందల పదకొండు జనాభా లెక్కలలో అక్కడి దళితులు తమను బౌద్ధులుగానే రికార్డ్ చేయించగలగడం పండిత్ అయోధి దాస్ ఉద్యమ విజయంగా భావించవచ్చు పండిత్ అయోధిదాస్ అనంతరం ఆయన శిష్యులైన ప్రొఫెసర్ పోకల లక్ష్మీనరసు అప్పాదురై శాఖ్య బౌద్ధ సమాజాన్ని నడిపించారు నర్సు గారు రాసిన పుస్తకాలు అంబేద్కర్కి బౌద్ధాన్ని అర్థం చేసుకోవడానికి స్ఫూర్తినిస్తే అప్పాదురై అంబేద్కర్ రాజకీయ ఉద్యమానికి తోడుగా వెళ్ళాడు ఇరవయ శతాబ్దంలో దేశవ్యాప్తంగా ముందుకొచ్చిన ఆది ద్రావిడ ఆది ఆంధ్ర ఆది కన్నడ ఆది హిందూ వంటి దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకు పండిత అయోధి దాసే మార్గదర్శకుడు పెరియార్ బ్రాహ్మణేతర ద్రావిడ ఉద్యమాన్ని కూడా దాసే ప్రారంభించిన రాజకీయ సాంస్కృతిక ఉద్యమంలోనే పునాదులు పడ్డాయి దాస్ మార్గంలో కుల నిర్మూలనకు బౌద్ధం పరిష్కార మార్గం అనే అంశాన్ని అంబేద్కర్ గుర్తించి ఆచరించాడు దళితుల రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలు చేతిలో చెయ్యి వేసుకొని నడవాలని ప్రతిపాదించిన పండిత్ దాస్ సేవలు మరవలేనివి సమసమాజ స్థాపనకు పండిత్ అయోధి దాస్ అందించిన సాంస్కృతిక రాజకీయ సూత్రాలు సిద్ధాంతాలు నిజంగా ఆచరణీయమైనవి జై భీమ్